నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉంచి ఆరోగ్యం చక్కగా ఉండేలా షెనాయి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని నేరెడ్మెట్లో ఉన్న ఎల్బీ నగర్ కమిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల కాలనీ వాసులు కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. షెనాయి నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డైరెక్టర్లైన అర్జున్ దీన్ దయాల్, అంకిత దీన్ దయాల్ సహకారంతో డాక్టర్లు ప్రసన్న, లక్ష్మి, రాధాదేవి రోగులను పరిశీలించి వారికి కావలసిన వైద్య సేవలను గుర్తించి మందులు రిఫర్ చేస్తారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు వెంకట సుధాకర్, జి శ్రావణ్ కుమార్ తదితరులతో పాటు క్యాంప్ ఆర్గనైజర్ మచ్చేదర్ యాదవ్, ప్రవీణ్ తదితరులు పాల్గొని శిబిరం కొనసాగేలా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వెంకట సుధాకర్ మాట్లాడుతూ తమ కాలనీలో ఇలాంటి వైద్య శిబిరం కొనసాగటం, అందుకు నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో కొనసాగటం సంతోషంగా ఉందని, ఇలాంటి కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుని అందరూ వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుని సంతోషంగా ఉండాలని పిలుపునిచ్చారు. మేము దీన్ దయాల్ ఈఎన్టీ కేర్ సెంటర్ చెన్నై హాస్పిటల్ నుంచి వస్తున్నాము. ఇక్కడ ఈఎన్టీ పరీక్ష చేయడానికి వచ్చాము. సో మా డైరెక్టర్స్ వచ్చి అర్జున్ దీన్ దయాల్ అండ్ అంకిత దీన్ దయాల్. సో ఫ్రీ ఈఎన్టీ సర్వీసెస్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఈరోజు పేషెంట్స్ ని చూడడానికి. ఇక్కడికి వచ్చి మెయిన్లీ వినికిడి తక్కిని, మళ్ళీ చెవు నుంచి చీమ్ కారణం, ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి మందులు రాసిచ్చాము. ఇంకా పరీక్షల కోసం హాస్పిటల్కి రమ్మని అడ్వైస్ కూడా చేశాము. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా వస్తామని అన్నారు. సో ఇంకా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఈఎన్టీకి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఏమన్నా మీరు ముందస్తు ఏమన్నా సలహాలు ఇవ్వగలుగుతారా ప్రజలకు? కాలనీ నియర్ వినాయక నగర్ నేరెడ్మెట్ వారి అసోసియేషన్ హాల్లో ఈరోజు షెనాయి నర్సింగ్ హోమ్ మారేడుపల్లి, దానికి సంబంధించిన డైరెక్టర్స్ అర్జున్ దీన్ దయాల్, అంకిత దీన్ దయాల్ మరియు వాళ్ళ మార్కెటింగ్ టీమ్ సహకారంతో ఈరోజు ఈ అసోసియేషన్ హాల్లో ఈఎన్టీ స్పెషలిస్ట్ మరియు జనరల్ ఫిజిషియన్ మరి అందరికీ కూడా ఈ బీపీ షుగర్ టెస్టులు చేయించి వారి ఆరోగ్యం అంతా కూడా సరిగా ఉండాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.